శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞో ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామ్ క్రిష్ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, రమణ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై నేను కొంత ఎనాలసిస్ చేసి నా దగ్గరికి వచ్చిన వాళ్ళను నేను పరిశీలన చేసి వాళ్ళకు ఎలా ఉంటుందని నేను అనాలసిస్ చేసిన విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మరి రమణ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అవుతారు. మీరు గమనించండి, వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఎవరైనా కష్టాలలో ఉన్నారు అంటే ఎంత పక్కన ఉన్నవాడికైనా వాడి వాళ్ళకు సంబంధించిన సహాయం ఏదో ఒకటి చేసేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అనుకో, పక్క వాళ్ళను రిక్వెస్ట్ చేసి ఇయ్యమని చెప్పి షూరిటీ పెట్టించుకుంటారు, అంటే షూరిటీ పడతారు వీళ్ళు. రమణ ఎప్పుడైనా కూడా ఎవరినైనా నమ్మారనుకోండి, రమణ అనే పేరు ఉన్న పెట్టుకున్నవారు ఎవరినైనా నమ్మారనుకోండి, మొత్తం కూడా గుడ్డిగా నమ్మేస్తారు. ఇంకా వాళ్ళు వారు తప్పుడు వ్యక్తి అయినా కూడా గుడ్డిగా నమ్మేసి ఉన్నవి లేని అంత ఇచ్చేస్తారు రమణ అనే పేరు పెట్టుకుని. మరి రమణ అనే పేరు ఆరక్షరాల పేరు అండి. డబ్బు ఎప్పుడు వస్తూనే ఉంటుంది, ఎలాగ వస్తుందో అలాగే ఖర్చు అయిపోతుంది. జీవితకాలంలో వీళ్ళకు రావడం పోవడం అంతేగాని జీవితంలో ఎదుగుదల అనేది కూడా ఉండదు. మరి రమణ అనే పేరు పెట్టుకున్న వాళ్ళకు నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. జటిలమైన సమస్యను వీళ్ళు ముడివిప్పుతారు. ఎంత పని కాదనుకున్నా కూడా రమణ దగ్గరికి వెళ్ళండి పని చేసి పెడతారు. అది అతనికే అవుతుంది. ఎందుకంటే సర్కిల్ అటువంటిది, అతనికి అన్ని రకాల సర్కిల్ ఉంటాయి. ఏ పని కావాలంటే ఆ పని చేసే సర్కిల్ అతనికి ఉండడం అతనికి గొప్ప విషయం. కానీ జీవితంలో ఎదుగుదల అనేది కూడా లేదు. దీన్ని మీరు ఇంకా డెవలప్ చేసుకోవాలి, మంచి స్థాయిలో స్థిరపడాలనుకుంటే మీరు తప్పకుండా న్యూమరాలజీని ఆశ్రయించక తప్పదు. ఒకసారి మీరు ట్రై చేస్తే పోయేదేం లేదు. మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ కనుక తీసుకుంటే మీ యొక్క పవర్ అనేది ఎలా ఉంటుందో ఇతరులకు రుచి చూపెట్టవచ్చు. కాబట్టి మీ యొక్క పేరుని సంఖ్యాశాస్త్రపరంగా మీరు కరెక్షన్ చేసుకున్నట్టయితే అసలు మీకు తిరుగు ఉండదు. మరి రమణ అనే పేరు పెట్టుకున్నవారు చిత్తా నక్షత్రంలో పుట్టిన వారు అయి ఉంటారు, తులారాశి వాళ్ళై ఉంటారు. మరి తులారాశికి అధిపతి ఎవరండి? శుక్రుడు. ఇది వాయుతత్వ రాశి. హనుమంతుడు దీనిలో జన్మించాడు. దీనికి చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు. ఇవన్నీ కూడా మనం పరిశీలన చేయాలి. ఇప్పుడు రమణ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ నాన్నగారికి తన ఎన్నో సంతానం, అతనికి మ్యారేజ్ అయిందా, వాళ్ళ మిస్సెస్ ఎన్నో సంతానం, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, వివాహం ఏ తేదీలో జరిగింది, ఆయన హస్తరేఖలు ఎలా ఉన్నాయి, హస్తరేఖలలో ఉన్నటువంటి గ్రహ కుండలిలో ఎలా ఉన్నాయి, ఏ గ్రహం మీదకి ఏ అంటే రేఖ వచ్చేసి చేరింది, అసలు ధనరేఖ ఉందా, డెవలప్మెంట్ రేఖ ఉందా, ఏ యోగం కలిగి ఉంది, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేయాలి. చేసిన తర్వాత మనం కరెక్షన్ ఇచ్చినట్టయితే ఆ రమణ అనే పేరు పెట్టుకున్న అదృష్టవంతులు అవుతారు. కాబట్టి మీ పేరును మీరు ఒకసారి సరిచూసుకోండి, తప్పకుండా విజయం వరిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.